Post. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్ట్, ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ, నేను కబల పిల్లల వండి, నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే, మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండింటికి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. బాబు బాబులు, పొద్దునే చేకాలి కలదా పై గడవే. నేనవును ముష్టాండి అనుకుంటారా? ఐ ఆమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నాం అండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే, ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు, చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు. ఆరా? ఏరా ఏమిటండి, మర్యాద లేకుండా? ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభాలో ఎక్కడ ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయ్యా? మీమో మండా. 40 సంవత్సరాలు వయసు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభాలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మీనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మ, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి, మీకు తెలుసా? ఊరందరికి తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. ఏమండి, మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడానికి కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాన్. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసారు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి, మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రులలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపులు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమనే చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళ క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు, కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే, అమ్మాయి నిన్నే. ఏమిటి, బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం, జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే, నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గా? ఇబ్బంది ఏం రాదా? అంటే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి, చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు పురకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవటపురలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి.
చొక్కలు ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమందో చూడాలా, మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పారా ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్ కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉంది, మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా తొరదేస్తోందిరా. నాకు తొరదేస్తోందిరా. ఏ అమ్మా, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తానురా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్, బసబాయ్, బసప్పు, అప్పు. దీన్ని నక్క బొక్కల పోడని కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేస్ బాబు, తెల్లబట్లు సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అది బాబు అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా చీలాన్ని కాపాడండి సార్, పాత బట్లు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్లు? సార్ సర్లేండి, ఇది ముక్కు ఇది మొహం, ఇప్పుడు చూశారు కదా, ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ. పదా బయటికి, ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు, బయటకు వెళ్తావా, మెడబెట్టుకుని గెంటించబడ్డావా? సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్తా లేదు, గిత్తా లేదు, మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళు పిలిచి గెంటించమంటావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడే ఉంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? మృగ అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. కరెక్ట్. ఓ నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరెక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు, ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్తాపడిపోద్ది. ఇదిగోండి కాఫీ. ఈవేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడితే. అయినా రెండో కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటాను. ఒక లీటర్? అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలని. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మనల్ని పెడితే ఎందుకు పని? సరిగా బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి, బాత్రూమ్ ఎక్కడా?
ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో అంత పబ్లికానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బద్దలైపోదు. ఇదిగా ఓహో, అయితే ఓ పని చేయి, నాలుగు పక్కల నాలుగు గంటలు పాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపలికి అంచి. అయ్యో అయ్యో, ఏమిటి శోభ? ఏమింది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు, అరుగులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరు కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసారో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా. ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప మరో పని లేదు. అదే సార్, అమ్మే ఆడమలైనా సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది, నాన్ బతికిపోయినాను. రాజహంసే ఎంతనోకనే సెక్టర్, నీకు రోజు తన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. అందుకే నేను ప్రార్థిస్తున్నాం స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. మహావీరులారా, ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే, మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, అందమైన కన్నెపిల్లలు. కన్నెపిల్లలా? ఏమయ్యా, రాళ్ళకి ఆడాళ్ళకి తేడా తెలియంత బెరివెదలు అనుకున్నావా? ఒరే, వీడెవడో పిచ్చాసుపత్రికి ఎక్కడ ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నెపిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జలం లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి హోరున విలపించారు. అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు ధరణోపాయం చెప్పండి. ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలైనా సరే, మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్న. ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి, చేసేస్తాం. ఒక ప్రాణిని చంపడం, ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, పాపురాల్ని కోల్చడం, పంపల్ని కాల్చడం, పెళ్లి సంబంధాల్ని పేర్చడం లాంటివి. ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న? ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండలు పెంచే బాంబులు మందు, ఇందులో బాగా కూరండి. ఇంకెందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక పంప కూల్చమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో ఏంటి, ఎవరు కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమంటారా? అలా చూస్తే నిలబడ్డారు ఏమిటండి? వెళ్ళి తీయండి, తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయ్యా. శాప విమోచనం. తలబాక రాకుమారా, స్వాగతం. రా రాజకుమారా, సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరే, నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్దపిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కలా. మోహనాకారా. ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా, ఇటు రమ్ము. ఏమిటి కళా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరు. మాకు
నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళా ఒక్కసారి చూపించవా. సుందర కుమారులారా, మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి, అప్పుడు సర్వము మోక్షమగును. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినైనా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే, మిమ్మల్ని పేదలు కొట్ట. నీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం? ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయి చెప్పారు. ఆ కుట్టిగల ఆ అమ్మాయిలే? ఆ ఇద్దరు అమ్మాయిలే. అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చేతులండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవత మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నేవాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయాయి. ఎవరినైనా కాడ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం? మీరే తన్నండి, పుణ్యం ఉంటుంది, తన్నం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, చదరకండి. అబ్బా హలా, మా రెండో పాప కార్యం బాగానే పండిందే పాపం. గుమగుమలాడుతూ పండింది పురుష. మీరే పరీక్షించుకోండి పురుష. మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది? మరి నుంచోండి. ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష. అయ్యయ్యో, పూర్తిగా అయితేనే గాని లాభం లేదనమాట. అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు. చాలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ. పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష. అలా మీకు వేడిగానే ఉందా? నా మనసంతా పరవశించిపోవచ్చున్నది పురుష. మరి ప్రాణసఖ మరి మరి ఏ స్పర్శ లేదు పురుష. పురుష, అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా. మీ పొందు కోసం క్షణం ఒక యుగంలో గడుపుతున్నాం. ఇక గడపనక్కర్లేదు, గడపలు పీకైనా సరే మూడో పాప కార్యం చేసేస్తా.